హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మామ్స్ ఇస్మార్ట్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పేలపిండి ఈరోజు నేను మీకు తొలి ఏకాదశి నాడు స్పెషల్గా చేసుకునే పేలపిండి ముద్దల్ని చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల బియ్యం వేసి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బియ్యాన్ని ఇలా కలుపుతూ పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా కాస్త లైట్గా బియ్యం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి బియ్యం పూర్తిగా చల్లారాక వీటిని రవ్వరవ్వగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు నీళ్ళు పోసి నీళ్లను తెరల కాగనివ్వండి నీళ్ళు ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం వేసి ఒకసారి మొత్తం బాగా కలుపుకొని బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి బెల్లం పూర్తిగా కరిగి ఇలా తెరలుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఆడించి పెట్టుకున్న రవ్వను రెండు కప్పులు వేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆలుకల పొడి అరకప్పు ఎండు కొబ్బరి తురుము పావు కప్పు నెయ్యి వేసుకొని వీటన్నిటినీ కలపకుండా ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పూర్తిగా ఉడికించుకోండి ఈ పిండినిలా పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటినీ పూర్తిగా కలిసేలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి ఇప్పుడు ఇదంతా మొత్తం బాగా కలిసేలా కలుపుకున్నాక పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతిని నెయ్యితో గ్రీస్ చేసుకొని ఇప్పుడు కాస్త పిండిని తీసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా ముద్దల్లా చుట్టుకోండి ఇదే విధంగా మొత్తం పిండితో పేలపిండి ముద్దల్ని తయారు చేసుకోండి అంతే అండి తొలి ఏకాదశి స్పెషల్ రెసిపీ పేలపిండి రెడీ మీరు కూడా తప్పకుండా ఈ ఏకాదశికి ఈ పేలపిండి ముద్దల్ని మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్